अंदर गौरवनीयులు పెద్దలు ఉప్పల్ నియోజకవర్గ శాసన సభ్యులు అన్న బేతి సుభాష్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు అన్న మల్లారెడ్డి గారు గౌరవనీయులు నగర మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు డిప్యూటీ మేయర్ గారు గౌరవనీయులు శ్రీలత గారు గౌరవ శాసన మండలి సభ్యులు సోదరుడు నవీన్ గారు మాజీ మేయర్ సోదరుడు యువకుడు బొంతు రామ్మోహన్ గారు గౌరవనీయులైన బండారి లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులైన వేదికపై నాసినిలైన స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారు గౌరవనీయులైన ప్రభుదాస్ గారు ఓకే ఓకే మహేష్ బయట 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 జో అదే విధంగా వేదికపై నాసినిలైన గౌరవ కార్పొరేటర్లు శ్రీదేవి గారు మాజీ కార్పొరేటర్లు సోదరులు అంజయ్య గారు జోత్స్న గారు మన సోదరుడు కార్పొరేటర్ గారు స్వర్ణ గారు స్వర్ణ రాజ్ కుమార్ గారు అదే స్వర్ణరాజ్ గారు అదే విధంగా హనుమంతరెడ్డి అన్న గారు నందారెడ్డి అన్న గారు అదే విధంగా పీర్జాదిగూడ మేయర్ గారు వెంకటరెడ్డి గారు మన సోదరి గీత గారు సోదరి మన శాంతి గారు శాంతి శేఖర్ గారు బోడుపల్లి డిప్యూటీ మేయర్ గారు అదే విధంగా వేదికపై నాసినిలైన గౌరవ ప్రజాప్రతినిధులందరికీ ఇంత పెద్ద ఎత్తున ఇంత పొద్దున్నే మాకు స్వాగతం పలికిన అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్ళందరికీ పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పినట్టు ఈ ప్రోగ్రాం నిజానికి నిన్ననే అనుకున్నాం, మరి 24 గంటలు కూడా కాలేదు. ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినందుకు ఉప్పల్ నియోజకవర్గ నాయకత్వం మొత్తానికి హృదయపూర్వకంగా నేను ఒకసారి గట్టిగా మీకు మీరు సపోర్ట్లు కొట్టుకోరా, మీకే సపోర్ట్లు కొట్టుకో, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. ఈరోజు ఉప్పల్లో ఏమేమి చేస్తున్నామో ఒక్కసారి మీకు చెప్పవలసిన అవసరం ఉన్నది. మల్లాపూర్లో పక్కనే ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మీ కార్పొరేటర్ గారి నాయకత్వంలో జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇక్కడ వైకుంఠ ధామాన్ని చాలా చక్కగా డెవలప్ చేసినారు, చాలా బాగుంది. నిజంగా కూడా హైదరాబాద్లో ఒకప్పుడు జూబ్లీహిల్స్లో మహాప్రస్థానం ఒక్కటే ఉంటుండే, శ్మశాన వాటిక బాగున్నది అంటే. జర పక్కకు పోయినప్పుడు మా అక్క చెల్లెలు ఒకసారి చూడుండ్రి, ఎంత బాగా చేసినరో ఎంత చక్కగా అయిందో. ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా గౌరవంగా పైకి పంపేటప్పుడు కూడా అంత్యక్రియలు కూడా సంస్కారవంతంగా జరగాలన్న ఉద్దేశంతో చాలా గొప్పగా తీర్చిదిద్దిన మా జిహెచ్ఎంసీ మేయర్ గారికి, జిహెచ్ఎంసీ అధికారులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఈరోజు ఇక్కడ మీ అందరికి తెలుసు, పోయిన సంవత్సరం అక్టోబర్లో వర్షాలు బాగా పడ్డప్పుడు మొత్తం మూసీలోకి నీళ్లు పోయి మొత్తం ఈ కాలనీలోకి నీళ్ళు వచ్చి ఆగమాగమైనాం, ఇబ్బంది పడ్డాం. ఆ క్రమంలో ఆనాడే నిర్ణయం తీసుకున్నాం, కొత్తగా నాలాలు కూడా ఎట్లయితే రోడ్లు ఫ్లైఓవర్లు కట్టుకుంటున్నామో నాలాలు కూడా బ్రహ్మాండంగా కట్టుకోవాలన్న ఉద్దేశంతో దాదాపు 900 పైచిలుకు కోట్ల రూపాయలతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక పెట్టుకున్నాం. అందులో భాగంగా ఒకవైపు నాలాలు డెవలప్ చేసుకుంటున్నాం, మరొక వైపు హైదరాబాద్లో ప్రతి నీటి మురికి చుక్కను దాన్ని ట్రీట్మెంట్ చేసి కిందికి మ్యూసీలోకి వదలాలన్న ఉద్దేశంతో 3,866 కోట్ల రూపాయలతో ఎస్టీపీలు కూడా కట్టుకుంటా ఉన్నాం, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు.